सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्व मध्ये स्थितं गुरु गुरु विश्वं न जान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। ఇక్కడ విచ్చేసినటువంటి గురు బంధువులందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే గురు భరద్వాజ మహారాజు అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారు ఒక దయా కృపాకటాక్షం వలనే. నాకు మాస్టర్ గారు 1986 సంవత్సరం నుంచి నాకు పరిచయం. సుబ్బలక్ష్మి గారు నాకు మాస్టర్ గారిని పరిచయవాదం కలిగజేశారు. అందుకు ఆమెకు నేను కృతజ్ఞతగా సమర్పించుకుంటున్నాను కృతజ్ఞతలు. అంటే నేను మందిరానికి 1986 సంవత్సరంలో వస్తుండేవాడిని. ఆమె అంటే నేను తీర్థం ఇస్తూ చిన్న చిన్న సేవలు అవి చేస్తుండేవాడిని. పళ్ళకి పూలు ముట్టడం సేవలు చేస్తూ ఉండేవాడిని. ఆమె కొన్ని రోజులు చూస్తూ తదేకంగా చూస్తున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చావని ఆయన, ఏ ఊరు, మీ నాన్నగారు ఏం చేస్తారని అడగడం. నేను నా విషయం చెప్పిన తర్వాత చదువుకుంటాను అంటే భరద్వాజ గారు ఉన్నారు, ఆయన ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటారు, నువ్వు చూడలేదా అని బాబా గురించి చెప్తారు, చదువుకునే పిల్లలు కూడా ప్రోత్సాహం అందిస్తుంటారు అని చెప్పి చెప్పడంతో నేను మాస్టర్ గారిని కలిశాను. మాస్టర్ గారు మా నాన్నగారి గురించి అడిగి ఏం చదువుతున్నావు అని చెప్పి అడగడం, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్ అని చెప్పి చెప్పడంతో, తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటేవాడిని, సత్సంగంలో ఇంటి దగ్గరికి వెళ్ళేవాడిని. ఇక్కడ సత్సంగంగా మన ద్వారకామాయిలో కూడా సత్సంగం చేస్తుంటే కూర్చుంటున్నవాడిని. సత్సంగం చేసినప్పుడు ఆ సత్సంగం వినడం తర్వాత నాకు మాస్టర్ ఇంటికి ఎక్కువగా వెళ్తుండేవాడిని. అప్పుడు నాకు ఆర్థికపరంగా కానీ చదువుకోవడానికి మాస్టర్ గారు నాకు మంచి వసతి ఏర్పాట్లు చేశారు. అయితే వీటితో పాటు మాస్టర్ గారు ఏదన్నా నాకు సేవ ఇవ్వాలని చెప్పి నేను మాస్టర్ గారు పాద నమస్కారం చేసుకుంటూ ఉండే ఫ్రీడమ్ ఫైట్ పుస్తకానికి టైప్ చేయాలా చేస్తావా అని చెప్పి అడగడం జరిగింది. మాస్టర్ గారు సూచించినటువంటి అంటే ఈ మ్యాటర్ని టైప్ చేయడం, ఆ పుస్తకం గురించి ఏం మాస్టర్ గారు ఎవరన్నా ఏమని అడుగుతారేమంటే ఇది ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పాలరా, అంటే ప్రొటెస్టెంట్లు క్యాథలిక్స్ వాళ్ళ వీక్నెస్ తోటి సరిగ్గా విగ్రహారాధనని విమర్శిస్తూ ఉంటారు, యేసుక్రీస్తు భగవంతుడే అంటే యేసుక్రీస్తు భగవంతుడే, కానీ వీళ్ళు మాత్రం ఇతర మతాలను విమర్శిస్తూ వాళ్ళు సరిగ్గా నడవడానికి సరిగ్గా లేదు అని చెప్పి చెప్తూ ఇది నువ్వు బయట తప్ప అక్కడ దీన్ని ఫ్రీడమ్ ఫైట్ అంటారు అని చెప్తూ పక్షిపత్రిక ఆర్టికల్స్ అవి రాయడం, తాజుద్దీన్ బాబా స్క్రిప్ట్ మాస్టర్ చెప్తుంటే నేను రాసి పెట్టాను, ఇటువంటి ఇవన్నీ కూడా ఒకసారి నా చేతికి ఏదో పురుగు కుట్టి చేయి వాస్తే గుడి చేతికి మాస్టర్ హోమియో డ్రగ్ వేసి ఆ చేతికి పౌడర్ వేసి చేయి మర్దనా చేశారు. తర్వాత నేను అంటే రాత్రి కూడా మాస్టర్ గారు ఇంట్లోనే పడుకునేవాడిని. మాస్టర్ గారు రాత్రి 3 గంటల వరకు అంటే వచ్చినటువంటి లెటర్స్కి రిప్లై రాయడం, ప్రూఫ్లు చూడడం అవి చేసి ఉండేవారు. నేను అంటే ఉదయాన్నే ల్యాబ్ లేకపోతే భద్రంగా ఉండే నన్ను హార్దిక్ కూడా లేపేవారు మాస్టర్ గారు. ఒకసారి అయోధ్య గారు ఆయనకి హస్త సామర్థ్యం తెలుసు, నా చెయ్యి తోడబోతూ ఉంటే మాస్టర్ గారు వరేవాడికి చెప్పవద్దురా అలా, అలా చెప్తే ఆ దోషం నీకు వస్తుంది అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు అప్పుడు ఎందుకు అలా అన్నారో నాకు అప్పట్లో మొదట్లో అర్థం కాలేదు. తర్వాత కొన్ని పరిస్థితులు వల్ల నాకు అర్థమయ్యి ఇందువల్ల నాకు గురుగారు చెప్పలేకుండా నన్ను రక్షించారని చెప్పి నాకు పరిస్థితులు అర్థమయ్యాయి. తర్వాత సమాధికి వచ్చి రోజు ప్రదర్శన చేసుకోవడము, మందిరంలో నాకు చేతనైనటువంటి సేవలు చేసుకుంటుండేవాడిని. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే నువ్వు ఎప్పుడు మందిరానికి వెళ్తుంటావు, మాస్టర్ దగ్గరికి వెళ్తుంటావు, మనటువంటి మన దేవుడు లేనటువంటి వెంకటేశ్వర స్వామిని మన సంప్రదాయం వదిలిపెట్టేసి ఎప్పుడు భరద్వాజ గారి దగ్గరికి వెళ్తుంటావు, ఆయన నీకేమన్నా మనకేదైనా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ మహా పెద్ద పెద్ద స్థితుల్లో హోదాల్లో ఉన్నారని చెప్పి చెప్తుంటావు కదా, లౌకికంగా ఆయన ఆలోచించాడు, నేను వస్తాను నేను వచ్చి ఆయన ఏదైనా అడుగుతాను నీకు ఏదైనా సహాయం చేయమని విజయాలు పంపించమని అని చెప్పి బట్టతలతో వదినానంటే వినిపించుకోకుండా వచ్చి మాస్టర్ గారిని అడిగాడు. అడిగితే మాస్టర్ గారు అన్నారు,
ఏమండి నేను ఎవరికి అలా చేయలేదండి ఏదైనా చేస్తే బాబాయే చేయాలి మీ వాడికి మీ వాడి చేస్తే బాబా చూసుకుంటారని చెప్పారు ఆ రోజుల్లో పెద్దవాడు కాబట్టి మా నాన్నగారు మన ఇద్దరం వచ్చే బాబా చూడాలంటే చెప్తున్నారు ఏదో అయినా అని చెప్పి అన్నారు తర్వాత కాలాంతరంలో నా చదువు అయిన తర్వాత కూడా అమ్మగారు అమ్మగారి ఇంట్లోనే ఉండి చదువు పూర్తి చేశాను పూర్తి చేసిన తర్వాత నాకు విద్యానగర్కి అవకాశం రావడం అంటే రోజు సమాజ ప్రదర్శన చేసుకుంటుండేవాడిని విద్యానగర్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన ద్వారకమై సత్సంగ మధ్యలో మాస్టర్ గారు ఉండేటప్పుడు సత్సంగం చేసుకుని కూర్చునేవాడిని కదా మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత మా నాన్నగారు ఒకటే భరద్వాజ్ గారు చెప్పినటువంటి పుస్తకాలు చదువుతాము అని విమర్శిస్తుండేవాడు ఆ విమర్శల వల్ల నాకు మనసులో కొంచెం శ్రద్ధ తగ్గింది ఆ శ్రద్ధ వల్ల అశ్రద్ధ వల్ల ఏమి జరిగిందంటే అయ్యవారు కల్లో కనపడ్డారు ద్వారకమైన ఆయన సత్సంగం చేస్తున్నారు ఇక్కడ నేను సత్సంగంలో ఉంటే అరే ఆరోగ్యది చదువురా నువ్వు అని చెప్పి నన్ను పిలుస్తున్నారు నేను ఆరోగ్యం ఏది మాస్టర్ గారు అంటే నేను చెప్తున్నాను నేను చదువు ఆరోగ్యము అని నేను ఒత్తి చెప్తున్నాను సార్ రేపు వచ్చి నమస్కారం చేసుకుని బాల నమస్కారం చేసుకొని కూర్చున్నా వెళ్ళి వచ్చిన తర్వాత మాస్టర్ గారు చెప్పారు కదా ఆరోగ్యం ఏమైంటుందా అని శారీరకంతో చూస్తే తెలిపోతుంది కదా అని ఆరోగ్యం చూస్తే సకల దేవతా స్వరూపం వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి మనసులో సంశయాన్ని తొలగించి పెద్దవాళ్ళు పూర్వీకులు వాళ్ళు చెప్పినా సరే మన భగవంతుడు అయినటువంటి మనకి ఆయన ఆశీస్సులు సాయనాథుడు మనకి తత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు బాబా ఒకటే రూపంగా అనేటట్లుగా ఆయన చెప్పించారనిపించింది తర్వాత విద్యానగర్కి వెళ్ళడం జరిగింది విద్యానగర్ వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒక మంచి స్వప్నదర్శనం జరిగింది ఎట్లా అంటే మాస్టర్ గారు ఢుండి పక్కనే అక్కడ మాస్టర్ గారు సత్సంగం చేసేవాళ్ళ అంత గుర్తుగా మాస్టర్ గారి ఫోటో వాళ్ళు మన కమిటీ వాళ్ళు పెట్టున్నారు ఆ ఫోటోకి రుద్రాక్షమాల వేసి పెట్టున్నారు అప్పుడప్పుడు తుడిచి శుభ్రం చేయడం పెట్టి ఇచ్చేస్తుండేవాళ్ళం మందిరం రీకన్స్ట్రక్షన్ రీమోడల్ జరిగేటప్పుడు ఆ రుద్రాక్షమాల దగ్గర కింద పడింది కింద పడితే దాన్ని నేను ఏం చేశానంటే మళ్ళీ సరిచేసి వెళ్దామని చెప్పి వీడియోలు పెట్టా తర్వాత నాకు కొంచెం లౌకికంగా అంటే లౌకికంగా అంటే వేరే ఉద్దేశంతో కాదు ఒక ఆధ్యాత్మికంగా మంచి జరుగుతుంది అన్నట్టుగా ఈ రుద్రాక్ష మాస్టర్ గారి ప్రసాదంగా తగ్గింది మమ్మల్ని మళ్ళీ కూడా వెళ్దాంలే ఇది తెగిపోయింది కదా అని చెప్పి ఒక రుద్రాక్ష తీసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పి దాంట్లో నుంచి ఒక రుద్రాక్ష తీసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాను ఆ రోజు రాత్రి నాకు గురువుగారు ఎట్లా కనిపించారంటే మా పెద్ద అబ్బాయి అయ్యప్పుడు చిన్నపిల్లవాళ్ళ కనపడి ఒక పేపర్ పట్టుకొని వచ్చి నాకు బొమ్మ వేసి అని చెప్పి గోగోలు చూస్తున్నాను అదొకటి సరే నేను పేపర్ మీద బొమ్మ వేస్తూ ఉన్నా ఆ బొమ్మ వేస్తూ ఉంటే ఉన్నటువంటి సాయినాథి వారి కంటే మందిరంలో బాబా విగ్రహానికి బాబాకి అలంకారం చేస్తున్నట్టుగా దర్శనం విగ్రహం కనబడుతున్నది నేను అలంకారం చేస్తున్నా స్వప్నంలో ఆ అలంకారం కూడా మాస్టర్ గారు నిలువు పెట్టి పెట్టుకుంటారు కదా అలా నిలువు పెట్టి పెడుతున్నా బాబా గారికి ఉన్నటువంటి గట్టు స్వామి అంటే ఒక అవధూత స్వామి కనిపించి బొట్టెలు పెట్టావు రుద్రాక్ష ఏది అంటున్నాడు నేనుండి రుద్రాదక్షిణ స్వామి అంటే అదే నా రుద్రాక్ష మాల అన్నారు నేను ఒక్కసారిగా ఎవరు దర్శించి ఆమె వీరలో ఒక రుద్రాక్ష మాల తెగిపడి రుద్రాక్ష మాల తీసుకొచ్చి ఆయన కళ్ళలోనే ఇదంతా ఆయన పాదాల మీద పెట్టి ఎల్లప్పుడు మీ పాదసేవ నాకు ఎల్లప్పుడు నేను చూడు స్వామి మీరు గడ్డి ఏదైనా ఇస్తానని చెప్పి అంటున్నా ఆయన మాస్టర్ చూసినట్టుగా ఒక పైకి చూస్తూ ఉన్నారు అట్లా దర్శనం అయింది అట్లానే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాస్టర్ సమాధికి నేను వస్త్రాలు ఇద్దామని అనుకొని కొంచెం లేట్ అయ్యి గుడ్డలు ఇవ్వలేకపోయా నేను చదువుకున్నప్పుడు నా బాల్య చదువు 9వ తరగతి వరకు మా చిన్నాన్న గారి ఇంట్లో చదువుకున్నాను నేను మా చిన్నాన్నగారి ఇంట్లో చదువుకున్నా అట్లనే మాస్టర్ గారి దగ్గర నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు మాస్టర్ గారి ఇంట్లో చదువుకున్నా మా చిన్నాయన నా కళ్ళ కనిపించి మరి మా ఇంటికి వచ్చారు నేను కరెక్ట్గా
గుడ్డలు కట్టుకుంటున్నా నేను గుడ్డలు కట్టుకున్న టైంలో గుడ్డలు కట్టుకున్న టైంలో మా ఇంటికి వచ్చారు మాస్టారు అంటే మచ్చినాన్న గారు వచ్చారు నాతో అప్పుడు గుడికి టైం అయిందిరా పోదాంపా అని చెప్పి తొందర చేస్తున్నారు గుడికి వచ్చిన తర్వాత బాబా ప్రదర్శన చేస్తున్నారు ఈ గుడి ఎవరు నిర్వహిస్తున్నారా అని చెప్పి విద్యానగర్ టెంపుల్ గురించి అడుగుతున్నారు సరే చిన్నాన్న బాబాయ్ వచ్చాడు ఇంటికి ఎందుకు వచ్చాడు ఏమిటో తెలియదు సరే మామూలుగా బంధువులు వస్తుంటారు కదా అనుకున్నాం మెలు స్వప్నం వచ్చింది మెలుగు వచ్చిందని అనుకున్నాం తర్వాత ఖచ్చితంగా 10 రోజుల్లో మాస్టర్ గారి బర్త్డే అయిందనమాట వస్త్రాలు ఇవ్వాలనుకున్నాం 10 సంవత్సరాలు అయ్యి విద్యానగర్లో కుదిరితే మందిరంలో మా బాబా మాస్టర్ గారికి వస్త్రాలు ఇద్దాం అనుకుని మనం ఇవ్వలేకపోయాం 15 గడిచిపోయినాయి ఆయన మనం కల్లో కనుక చెప్పేంత వరకు మనకు గుర్తు రాలేదు అని అనుకుని ఒంగోలుకి వచ్చి మా లెక్చరర్ జయరాంకి హైదరాబాద్ నుంచి వస్త్రాలు తెప్పిస్తారనగానే జయరాంకి ఇచ్చి వస్త్రాలు తెప్పించామన్నమాట అట్లా తర్వాత 2016 నేను ఒంగోలుకి వచ్చాను 2019లో నాకు మాస్టర్ గారు అంటే అప్పుడప్పుడు పూజ చేస్తుంటారు కదా గురువు గారు గురించి ఏదో కొంచెం భావన కలిగి అందరికి స్వప్నాలు కనిపిస్తుంటారు మనకు స్వప్నాలు ఇలా అప్పుడు ఒకసారి రెండుసార్లు వచ్చాయి కనిపించారు కదా మనం మాస్టర్ గారు ఇట్లా ఇవి రాసి పెట్టాం కదా అని చెప్పి మనం మనసులో స్మరణలు చేసుకొని మాస్టర్ గారు పూజ ఈ మధ్య మనం చేయలేకపోతున్నాము బాబా దగ్గరే చేస్తున్నాము మాస్టర్ గారి దగ్గర చేయలేకపోతున్నాము అని మనసులో బాగా తపన పడిపోయినాను ఆ రోజు ముందు రోజు ఏమైందంటే మహర్నామం అయింది విజయదశమి ముందు రోజు ఆ రోజు రాత్రి ఏంటంటే నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను స్వప్నంలో మాస్టర్ గారు వరండాలో నిలబడుకొని ఉన్నారు నేను వెళ్ళి పాద నమస్కారం చేసుకుంటుంటే మాస్టర్ గారు సరే రారా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు మంచం మీద కాలికి కాలేసుకుని ఒక పక్కకి ఇట్లా వరిగుంటే నేను పాదం అరికాలు నా తలకి ఆనించుకొని మన పాదం ఒత్తుతున్నా మరే నీ అనుభవాలు మీరు రాసి పెట్టుకోరా రాసి పెట్టుకుంటుండు ఏదన్నా అని చెప్పి చెప్తున్నారు ఆమె నేను స్వప్నం మెలుగు వచ్చింది ఆ పాదం అరిపాదం అరికాలు తల మీద పెట్టుకోవడం జరిగింది అప్పుడు అంటే మహర్నామ రోజు రాత్రి అనమాట విజయ తలవారితే విజయదశమి అయింది ఆ రోజు డ్యూటీ అంతా మధ్యాహ్నం నేను ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం 2:30 అయింది 2:30 గంటల దాకా ఇక్కడే ఉన్నా నేను ఉదయం చక్రతో వచ్చినప్పుడు రావడం 2:30 దాకా ఇక్కడే ఉన్నా ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి విద్యానగర్లో నాతోటి పనిచేసినటువంటి పూజారి గారు మాస్టర్ గారు బాధకు తీసుకొని మా ఇంటికి వచ్చాట నాకు ఈ విషయం కూడా తెలియదు రాత్రి నేను రాత్రి కూడా నాకు మాస్టర్ గారు స్వప్నాలు కనపడ్డాము ఉదయం ఆయన పాదులు మా ఇంటికి తీసుకురావడం జరిగింది ఉదయం ఆయన వస్తున్నట్టు కూడా తెలియదు ఉదయం అంటే ఉదయం కాదు 11:12 గంటల టైంలో నేనే 2:30 దాకా ఇక్కడే ఉన్నా 2:30కి ఇంటికి వెళ్ళా వెళ్ళేటడికి పాదుకులు ఉన్నాయి మా వాళ్ళని నైవేద్యం హారతి ఇచ్చాను ఇప్పుడే మల్లికార్జున గారు వాళ్ళ దంపతులు గుడికి వెళ్ళారు అని చెప్పింది నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించి మాస్టర్ గారు రాత్రి స్వప్నంలో కనిపించారు ఇప్పుడే ఉన్న పాదుల రూపంలో వచ్చి హారతి నైవేద్యం స్వీకరించారు ఇదంతా మా మాస్టర్ గారి దయ రాత్రి మాస్టర్ ఇంటికి వెళ్ళడము మాస్టర్ పాదం అరికాలు నెత్తిన పెట్టుకోవడం ఉదయాన్నే పాదులు ఇలా వచ్చాయి అని ఎంతో సంభ్రమాశ్చర్యాలతో ఆనందం వేసింది అనమాట అలానే మన ఈ మధ్య మన నాకు మన 2020 జూలైలో నాకు హెల్త్ బాగాలేక చాలా కొంచెం ఇబ్బంది పడిపోయాను ఒక 6 రోజులు అప్పుడు హాస్పిటల్లో చేరాను చేస్తే ఇక చాలా రకాలుగా పుకార్లు వచ్చి ఇంట్లో వాళ్ళు అందరూ కూడా పరిస్థితి వచ్చినప్పుడు కూడా నే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా బలవంతాన టెస్ట్ చేయించుకొని హాస్పిటల్లో చేరా అది గురుగారు ఇచ్చినటువంటి ప్రేరణ నాకు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా టెస్ట్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయినా వాళ్ళు ఏముండదు ఇది అట్లాంటిది ఏముండదు 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 అన్నారు చూస్తే పాజిటివ్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఎలా అంటే మా మాస్టర్ గారి దగ్గర రామారావు అని ఉండేవాడు ఆ రామారావుకి జాండీస్ చాలా విపరీతమైన స్థితిలో వచ్చేసి ఒళ్ళంతా పచ్చగా అయిపోతుంది నాకు ఆ దృశ్యం గుర్తుకొచ్చింది మాస్టర్ గారు చీరాల డాక్టర్ గారి దగ్గర చేర్పించి సంకేతంగా చేర్పించారు కానీ ఆయన యొక్క కృపలే రామారావు బయటపడ్డాడు ఆ దృష్టి అంతా ఆ దృశ్యం నాకు కళ్ళ కనపడి అదే ఆపద వచ్చినప్పుడే భగవంతుడు కనపడ్డాడట అప్పుడు నాకు మాస్టర్ గారు కనపడి మా స్వప్నంలో అంటే స్వప్నం కాదు దృశ్యం మనసు గోదరించి మాస్టర్ గారు రామారావుని మీరు ఇలా సంకేతంగా వైద్యపరంగా జిల్లా డాక్టర్ దగ్గర పంపించారు నా ఆరోగ్యం కూడా నన్ను అట్లా కుదురు పడి నన్ను కాపాడండి అని చెప్తూ అనుకుంటూ మాస్టర్ గారు సాయంత్రం అంతా నా అక్షర స్వరూపం అన్నారు మాస్టర్ గారు
అందువల్ల మాస్టర్ నా అక్షరస్వరూపం అనాగత సాయిల అమృతము అని చెప్పి ఫోన్ చేసి ఇంటికి సాయిల అమృతం మా అల్లుడి చేత మకై కొడుకు చేత తెప్పించుకొని వాడు కూడా ప్రవేశం లేకపోతే వేరే నర్సు చేత ఇచ్చి పుస్తకం తీసి ఆ లీలాంతం పారాయణ చేశాను. తన దత్త ఘోర స్తోత్రము పారాయణ చేశాను హాస్పిటల్లో ఉండే. అనుకోకుండా అంత సీరియస్గా ఉన్నటువంటి విషజ్వరం 5 రోజుల్లో తగ్గి 6 రోజులు ఇంటికి వచ్చేసాను. అంత ఇదంతా కూడా గురువుగారి యొక్క భరద్వాజ మాస్టర్ యొక్క కృపే. సాక్షాత్తు ఆయన భగవత్ స్వరూపం, దత్త స్వరూపం. ఇలానే ఇంకొక విషయం, మా చిన్నబ్బాయి అంటే డెలివరీకి ముందు చాలా కష్ట స్థితిలో ఉండామె. అప్పుడు నేను హైదరాబాద్కి ఫోన్ చేశాను అమ్మగారికి. అప్పుడు దత్తాత్రేయ స్వామి దగ్గర మొక్కున్నా, పిల్లవాడి పరిస్థితి చాలా, మా భార్య పరిస్థితి చాలా స్థితిలో ఉంది మా అని చెప్పి అనుకుంటూ, సరైన పరిస్థితిలో కనుక పిల్లవాడు తను కనుక డెలివరీ అయితే దత్త అని చెప్పి పేరు పెడతామని అనుకున్నా. తర్వాత ఆమెకి డెలివరీ కొంచెం కష్టం అనిపించింది. డాక్టర్లు కష్టం ఉన్నారు. అక్కడ దత్తాత్రేయ చెట్టు ఉంటే ఆ చెట్టు ఎవరో నరకడంతో ఒక 2 బకెట్ల నీళ్లు గారాయి. ఆ నీళ్లు చూస్తే తీయగా ఉన్నాయి. ఇదేదో బాగుందని చెప్పి అమ్మగారికి ఫోన్ చేస్తే, ఏం లేదు నువ్వు గురుచిత్ర పారాయణ చెయ్యి, బాగానే జరుగుతుంది అని చెప్పి అన్నారు. తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత దత్తాత్రేయ శ్రీ దత్త అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఇదంతా కూడా మాస్టర్ గారు ఎందువల్ల దత్తాన్ని పేరు పెట్టుకున్నామంటే, నేను దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసేటప్పుడు పిల్లవాడికి దత్తాన్ని నామకరణం చేస్తామని చెప్పి చెప్పుకోవడం, ఇక్కడ ఏమన్నా కానీ 2 బకెట్ల నీళ్లు చెట్టు ఎవరో కొట్టడం, కొమ్మని నీళ్లు కావడం చూస్తే ఇదంతా కూడా గురువుగారు దయ అని చెప్పి చెప్పడం, అమ్మగారు ఏం జరగదు నీ మొత్తం బాగుంటుంది చెప్పడం, ఇదంతా శ్రీ గురు భరద్వాజ స్వామి యొక్క దయ ప్రేరణ అని చెప్పి చెప్పుకుంటూ, శ్రీ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి గురు బంధువులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. హరి ఓం.